సో గైస్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ సో నేను మా కజిన్స్ మళ్ళీ అదే మరకపడిన స్కూటీ ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట ఎందుకంటే అక్కడి నుంచి భీమవరంకి ట్రైన్ ఎక్కేసి భీమవరం వెళ్ళిపోదామని చెప్పేసి ఇదిగోండి ఇది నేనే పక్కన మా అక్క సరిపోయారు ఇద్దరం సాగుతుంది మీకు అలాగా ఎందుకు ఉందో రైల్వే స్టేషన్ మేబీ టైంలో ఎవరు వెళ్ళలేమో అక్కడే ఒక కార్ కనిపించింది దాని మీద నా యూట్యూబ్ ఛానల్ పేరు రాద్దామంటే అంటే వాళ్ళు ఇది లాక్కొచ్చేసారు ట్రైన్ రావడం లేట్ అయింది సో అప్పుడే ఒక గూడ్స్ బండి అయితే వచ్చింది చాలా పెద్దగా ఉంది దగ్గర నుంచి చూస్తున్నా ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు రైల్వే క్రాసింగ్ దగ్గర చూస్తా సో చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మా బండి అయితే వచ్చేసింది అదే ట్రైన్ సో అతి కష్టం మీద ఎక్కడో మూలలో అయితే ప్లేస్ దొరికింది నాకు ఇక్కడ గేట్ దగ్గర వెళ్ళి నుంచుందాం అనుకున్నా బట్ ఆ స్టంట్ లేయడం ఏంటో కానీ మా మమ్మీ తోసేస్తారు ఉంది అక్కడ నుంచి నన్ను సో ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే ట్రైన్ ఎందుకో స్లో అయింది మేబీ నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటా అని చెప్పేసి క్లారిటీ బాగా రావడం కోసం ఏమో ట్రైన్ స్లో చేసారు నా కోసం అప్పుడే ఉండి రైల్వే స్టేషన్ అయితే వచ్చింది అక్కడ ఎంత బాగుందో చూడండి మొత్తం అంతా పెయింటింగ్స్ వేసి గోడల మీద చాలా బాగుంది నేను ఇలా వీడియో తీస్తూ ఉంటే ఎక్కడన్నా ఫోన్ ఎవరైనా లాక్కెళ్ళిపోతారా అని చెప్పేసి గట్టికి పట్టుకున్నా ఫోన్ అయితే నేను ఫైనల్గా భీమవరం రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది దిగిపోయాం ఇక్కడ చూడండి మా అమ్మగారు అసలు మామూలు కాదు ఏమో స్పీడ్గా ఉన్నారు మధ్యలో నుంచి దూగేసి వచ్చేసారు ఎలా ఎక్కుతారా అని చూస్తూ ఉన్నా చూడండి ఎక్కేశారు అటు నుంచి ఎలా దూగారో అలానే ఎక్కేశారు ఇటు నుంచి కూడా అమ్మో అసలు తోపు సో ఫైనల్గా భీమవరం మల్టీప్లెక్స్కి అయితే వచ్చేసామండి ఎందుకు వచ్చామని అడగక్కండి ఎలాగో ఖాళీయే కదా అని చెప్పేసి తిరిగిద్దామనేసి వచ్చేసాను నేను ఎలాగో మా మమ్మీ ఇంట్లో కూర్చుంటే తిడుతున్నారు అదేదో బయటకు వచ్చి బయట తిట్టించుకుందాం మమ్మీతో అని చెప్పేసి బయటకు వచ్చేసాం మొత్తానికైతే మొత్తానికైతే ఇంట్లో ఉన్న బయట ఉన్నా సరే తిట్లు మాత్రం తప్పవు మనకి సో ఇది చిన్నపిల్లలు ఆడుకునేది అనమాట ట్రాంపులైన నన్ను లేదు నా ఏజ్ దాటిపోయిందంట సో వీళ్ళనే టాపర్స్ అంటారండి బాబు మల్టీప్లెక్స్కి కూడా ఇంత పెద్ద బ్యానర్ ఆ టాపర్లది టాపర్లు అంటారా బాబు ఇది వీళ్ళు సంక్రాంతి టైంలో చేసిన డెకరేషన్ ఇక్కడ కోడి పుంజులు గేదెలు ఆవులు మొత్తం అన్ని పెట్టారు బాగా చేశారు డెకరేషన్ అన్ని ధర్మాకులు చేశారు ఇందులోంచి లోపలికి దూరొచ్చేసా చాలా మంది ఉన్నారు చాలా రష్ ఉంది వాళ్ళ ఎందుకో మేబీ కొత్త మూవీ రిలీజ్ అనేమో అందరు వచ్చేసారు ఇవాళ్ళ మూవీ చూడడానికి సో ఇక్కడ కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో షాప్స్ ఉంటాయి లైక్ ట్రెండ్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఆల్సో కొన్ని స్టోర్స్ ఉంటాయి లైక్ మొబైల్ పౌచెస్ ఇయర్ రింగ్స్ వి ఇక్కడ ఎవడో టెడ్డీ బేర్ లాగా వేషం వేసుకొని చిన్నపిల్లల్ని భయపెడుతున్నాడో ఆడుకుంటున్నాడో అర్థం కాల కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు అక్కడ సో ఇది చాక్లెట్ ఫౌంటైన్ అంట ఏం లేదు ఒక బ్రెడ్ ముక్కని అందులో ముంచేది ఇచ్చేస్తారు దాన్నే అంటారు ఇల్లు చూడండి ఆ చేస్తారు ఇప్పుడు అదిగోండి బ్రెడ్ ముక్కని అందులో ముంచేసి ఇచ్చేస్తున్నారు దాని మీద ఏదో జల్లుతున్నారు అంతే సో గైస్ మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసు గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి ప్రింటింగ్లు తీసుకోవచ్చు వాళ్ళకే కాదు మీ బెస్ట్ ఫ్రెండ్స్ కి పేరెంట్స్ కి ఎవరికైనా ఇవ్వాలన్నా సరే ఇచ్చుకోవచ్చు మీరు తక్కువకే చేస్తున్నారు లేండి వచ్చేయండి ఇక్కడ చూడండి కోడి లాగా ఒక బెలూన్ ని పెట్టారు ఇది మొత్తం లోపల స్టోర్ అన్నమాట ఎలక్ట్రానిక్స్ ది లోపలికి అయితే వెళ్ళి ఐఫోన్ మొత్తం అంతా చూసేసి వచ్చా వీడియో మాత్రం తీలా అంటే ఎలో చేయరు కాబట్టి లోపలికి బట్ నేను ఐఫోన్ కొనేటప్పుడు మాత్రం వీడియో తీసుకులేండి ఇదిగోండి ఇక్కడ క్యాండీ స్టోర్ ఉంది మా బుడ్డోళ్ళని వదిలేస్తే అక్కడ మొత్తం అంతా ఖాళీ చేసేస్తారు అందుకే వదలలేదు గట్టిగా చేపట్టుకొని తీసుకెళ్తాం వాళ్ళని ఇక్కడ ఈ అంకుల్ నుంచొని ఎందుకో ఈ బొమ్మకి సైట్ కొడుతున్నారు మేబీ బొమ్మలా ఉందానేమో సారీ అంకుల్ ఫీల్ అవ్వకండి కానీ బొమ్మ డ్రెస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మసాజ్ అయితే ఉంది మసాజ్ చేయించుకుంటా మమ్మీ అన్న వదిలే ఇంటికి పదా నేను చేస్తానికి అన్నారు సో ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇంకేం అడగలేదు నేను ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఈ టెడ్డీ పెరిగి హాయ్ చెప్పా కానీ ఆడ మాత్రం తిరిగి చెప్పలేదు నాకు హాయ్ ఇది చాలా బాగుంది చూడండి అలా మెరుస్తుందో లైటింగ్ బాగా వస్తుంది కదా అది ఫుడ్ అన్నమాట అటే వెళ్ళాలి ఇప్పుడు మనం తినడానికి చూడండి లైట్ మాత్రం తెగ నచ్చేసింది నాకు ఇదిగోండి ఇక్కడ లిఫ్ట్ ఉంది ఈ లిఫ్ట్ ఏంటో డోర్ లా ఉంది డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తే లోపల ఉంటుందంట లిఫ్ట్ సో వెళ్తున్నా లోపలికి ఇదిగోండి మొత్తం వ్యూ అయితే ఇలా ఉండుద్ది ఈ లైట్ మాత్రం తెగ నచ్చేసింది నాకు ఇదిగోండి ఆ టెడ్డీ బేర్ ఇంకా అక్కడే ఉంది మేబీ తన వర్క్ అదేనేమో అక్కడే నుంచి వాళ్ళేమో ఇవాళ మాన్ మాత్రం చాలా రష్గా ఉంది మేబీ న్యూ మూవీ రిలీజ్ వల్లేమో గేమ్ జోన్ కి అయితే వచ్చేసా ఇక్కడ అన్ని చూడండి ఎంత చిన్న చిన్న సైజు ఉన్నాయో చిన్నప్పుడు నేనేనా ఇవన్నీ ఎక్కి ఆడుకునేదాన్ని అంత చిన్న గుండేదాన్న అని ఆలోచించుకుంటున్నా నేనే అసలు మనం చిన్నప్పుడు చేసిన పనులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా ఇది బంపర్ కారు నేను ఒకసారి ఎక్కి దీని మీద నా గుండు పగిలిపోయింది సో అప్పటి నుంచి నేను ఎక్కడ మానేసా దీన్ని చూడండి ఇవన్నీ లైక్ చిన్నపిల్లల సైజు ఉన్నాయి ఇది మనం ఆడలేంలేండి ఇవి ఎయిట్ పూల అలాంటివి బూత్ లోపలికి అయితే వెళ్ళొచ్చు కానీ ఎక్కడ గుండాగిపోయి చచ్చిపోతానా అని భయం నాకు ఇడెవడో జరగమంటే జరగలేదు పోజులు ఇస్తున్నాడు ఇక్కడ చాలా కోపం వచ్చిందండి చూస్తే ఇది చూసారా బిలో ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళే వెళ్ళాలంట నేను వెళ్ళకూడదంట ఎందుకు అని అడిగితే నువ్వు వెళ్ళంగానే ఆ బాల్స్ అన్నీ చిత్తు చిత్తు అయిపోతాయమ్మా అన్నారు సరే అన్న ఇది ఏదో మిర్రర్ మీదంట చాలా బాగుంటుంది వెళ్ళి అద్దానికి గుద్దుకుంటూ ఉంటాం ప్రతిసారి ఎటు వెళ్ళాలో తెలియక సో ఇది బూత్ బంగ్లా లోపల నుంచి అయితే పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి క్లోజప్ లో ఒక లుక్ ఇచ్చుకోండి ఇది మొత్తం కొంచెం హారర్ ఉంటుంది ఇదేదో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయంట ఏదో వాటిని అంటే మనం ఇక్కడ నుంచి షూట్ చేయాలంట పెద్ద యాక్షన్ మూవీలో ఉన్నట్టు ఫీల్ అయిపోవాలంట మనం సో ఒక బుల్లి కార్ అయితే దొరికింది ఇది వేసుకొని మొత్తం తిరగవచ్చు అనుకున్నా కానీ నా సైజ్ కాదది చాలా ఉంది నా అయితే పట్టలా ఇది చూసారా ఎంత బాగుందో ఎంత క్యూట్గా ఉందో నా ఉంది కానీ చిన్నప్పుడు నేను ఇదే ఎక్కి ఆడుకునేదాన్ని అసలు అంత చిన్నగా ఉండేదాన్ని నేను అప్పట్లో ఇది చిన్న ట్రైన్ అనమాట ఇది కూడా ఎక్కేదాన్ని నేను అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు ఇదిగోండి మన అప్కమింగ్ విరాట్ కోహ్లీ అనమాట నేను చూస్తుండగానే నాలుగు బాల్లు మిస్ అయిపోయినాయి ఆ వీడియోది పెట్టలా పరుగు పోద్దని సో ఇది కార్ రేసింగ్ అంట ఇక్కడ కూర్చొని కార్ రేసింగ్ చేయాలి ఇది మిన్ని మౌజ్ అయితే ఉంది ఇక్కడ కానీ మిక్కీ మౌజ్ లేడు చాలా అన్యాయం చేశారు దీనికి ఇదిగోండి మల్టీప్లెక్స్ పై నుంచి వ్యూ చూస్తే మాత్రం ఇలా ఉండుద్ది రైడింగ్స్ పెట్టారు మొత్తం నైట్ అయ్యేసరికి అయితే మొత్తం అన్ని బాగా వెలుగుతాయి పైనుంచి చూస్తుంటే అందరూ చాలా చిన్నగా కనిపిస్తున్నారు చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ టెడ్డీ వేరే అక్కడికి వెళ్ళి పుష్ప పోస్ట్ చేస్తున్నాడు ఇటు తిరుగురా అయ్యా అంటే వినట్లేదు ఎంతలా అరిచినా సరే ఫైనల్గా అయితే తిరిగాడు మొత్తానికే చూడండి వచ్చేది అంటున్నాడు అదే టైంకి ఎవరు చిన్నపిల్లలు వచ్చేసారు సో నేను వీడియో తీరలేదు ఇంకే వెళ్తూ ఉంటే మనం ఏం చేయకపోయినా సరే ఏదో దొంగతనం చేసింది అంత ఫీల్ వచ్చుద్ది నాకు ఎందుకో అది ఎక్కడ అడుచుద్ది అని భయం వేస్తుంది నాకు సో అయితే వచ్చేసాం చీకడైపోయింది మొత్తం ఇక్కడ ఆ అంకులు పుట్ట కాదు పక్కనున్న చెరుగని చూడండి ప్లాస్టిక్ ఏమో అనుకున్నా కాదు నిజమైంది అది ఎత్తుకెళ్ళిపోదాం అనుకున్నా సో పక్కనే ఈజీ బై అని ఒక మార్ట్ ఉందన్నమాట సో అందులోకి దూరాం మొత్తం అంతా చూసాం బాగానే ఉన్నాయి అక్కడ వన్ ప్లస్ వన్ అని చెప్పేసి జీన్స్ ఇచ్చాడు మొత్తానికి ఏంటా అబ్బా అని చూస్తే రెండిటి ప్రైజ్ని ఒకదానికే పెట్టేశాడు చాలా తెలివి అసలు ఆ మామూలుకి కాదు పక్కనే టీషర్ట్స్ చెప్పులు అవన్నీ ఉన్నాయి మా మమ్మీ అయితే ఏదో చూసి కొన్నారు సో మా మమ్మీ కొనమే కానీ మంది ఉండదు అక్కడ ఇవిడెవరో కానీ తెగ తిప్పుతున్నారు దాని నుంచి చూస్తున్నాను నేను ఇక్కడ చెప్పులు ఉన్నాయి మా మమ్మీని పిలిచా చెప్పులు బాగున్నాయి మమ్మీ అంటే అదే చెప్పించుకొని కొట్టేస్తా అన్నారు సో ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఇంకేం చేయలా నేనైతే ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చా ఎందుకంటే నావేం లేవు అక్కడ కొనడానికి అండ్ చూడండి నైట్ టైం చాలా బాగుంటుంది అని చెప్పాను కదా మొత్తం అంతా లైటింగ్తో ఎంత బాగుందో చూడండి ఇక్కడ ట్రీస్కి మొత్తం అన్నిటికి కూడా లైటింగ్ వేశారు చాలా బాగుంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు నైట్ టైం దీన్ని చూస్తూ మార్నింగ్స్ కూడా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చులేండి కానీ నైట్ టైం బయట నుంచి చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు అండ్ దెన్ నైన్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ ఉందనమాట సో అందుకని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ట్రైన్ అయితే నైన్కి మేమైతే ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ వచ్చాం బయటకు దారంట కానీ నేను ఇట్ నుంచి లోపలికి వెళ్తున్నా ఎందుకంటే ఎవరు లేరు మొత్తం ఖాళీయే కాబట్టి సో మేమే లేట్ అంటే మాకన్నా లేట్గా వచ్చింది ట్రైన్ ఆ వచ్చే ట్రైన్ మాది కాదులేండి మా తర్వాత వచ్చింది ట్రైన్ కిటికీలోని చూస్తుంటే నేను అలాగే ఉన్నా అన్నీ అన్నట్టు కనిపిస్తుంది నాకు కానీ నేనే కదులుతున్నా నిజంగా అలానే ఉంది వచ్చేటప్పుడు అయితే మొత్తం ఖాళీ లేదు అసలు ఎక్కడ ఇప్పుడు మాత్రం మొత్తం అంతా ఖాళీగా ఉంది ట్రైన్ సో రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత చూస్తే సంక్రాంతికి ముగ్గులు పోటీ పెట్టారు ఇక్కడ చూడండి ఎంత బాగా వేసారు ముగ్గులన్నీ ఇవన్నీ ముగ్గులు పక్కన పెడితే నాకు మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ముగ్గు కనిపించింది ఇదిగోండి అసలు ఆర్టిస్టులు అంటారు అసలు ప్రైజ్ అయితే వీళ్ళకే మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్